ప్రజల ఆకాంక్షలు నెరవేరే అద్వితీయ వేదిక వందేళ్ల దార్శనికత సామాజిక న్యాయం సమన్యాయాల కలబోత సచివాలయం సీఎం కేసీఆర్ అనితర సామాన్యమైన విజన్ ఎవ్వరు ఊహించని టైం లైన్ 28 ఎకరాల్లో సువిశాల నిర్మాణ కౌశలం సచివాలయం కేవలం కాంక్రీట్ కట్టడం మాత్రమే కాదు తెలంగాణ ప్రజల ఆశల సౌధం ఆకాంక్షల నిలయం నవశకం మొదలయ్యే ఆ మహత్తర ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కాబోతోంది అంతులేని ఆకాశంలో చంద్రుడు మన చూపును ఆకర్షించినట్టు ఆహ్లాదాన్ని పంచినట్టు ఇంతటి సువిశాల భారతంలో ఇప్పుడు చూపంతా తెలంగాణ వైపే చంద్రశేఖరుడి పరిపాలన వైపే మన రాష్ట్రం మన తెలంగాణ సాధిస్తున్న వరుస విజయాల వైపే దేశం ఆసక్తితో అంతకు మించిన ఆశ్చర్యంతో చూస్తున్నది టిఆర్ఎస్ దేశవ్యాప్తమై తెలంగాణ జెండా దేశం నలుమూలలా రెపరెపలాడబోతున్న వేళ తెలంగాణ విజయగాథ యావత్ భారతావనికి దిక్సూచి అవుతున్నది పురోగమనానికి దిక్కు చూపుతున్నది తెలంగాణ సాధించి కేవలం 9 ఏళ్లలోనే వజ్రపు తునకలాంటి రాష్ట్రంగా మలిచి దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దిన కేసీఆర్ సారథ్యం పునర్నిర్మాణం అనే పదాన్ని పునర్నిర్వచించింది పదునైన పనితీరును చేతల్లో చూపింది అద్భుతాలను నేలకు దించింది పరిపాలన పారిశ్రామిక ఆర్థిక ఆధ్యాత్మిక వ్యవసాయిక భౌగోళిక సాంస్కృతిక సామాజిక కోణాల్లో తెలంగాణను కేసీఆర్ తీర్చిదిద్దిన తీరు కళ్ళ ముందు కనబడుతోంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రతి రంగంలోనూ సాధించిన అద్భుతానికి తార్కాణాలు మన కళ్ళ ముందరే ఉన్నాయి నీళ్లు నిధులు నియామకాలు అన్న నినాదాన్ని కేసీఆర్ చేతల్లో ఆవిష్కరిస్తున్న తీరుకు ఇవన్నీ నిదర్శనాలు భక్తికి తెలంగాణ భావోద్వేగం జత కలిసి వెలసి నిలిచింది యాదాద్రి నవ నిర్మాణం ఆధ్యాత్మిక సుగంధాన్ని తెలంగాణ ధార్మిక వైభవాన్ని కళ్లకు కడుతూ దర్శనమిస్తున్న మన నవ నారసింహ క్షేత్రం లాంటి నిర్మాణం ఈ మధ్యకాలంలో దేశంలో మరెక్కడా లేదు ప్రవహించే నదిని చూసుంటాం కానీ ఎత్తి పోసిన నది ఒకటి మన కళ్ళ ముందుకు వస్తుందని కల్లో అయినా అనుకున్నామా 600 మీటర్ల ఎత్తుకు నీరు ఎత్తిపోసి రోజుకు గరిష్టంగా 3 టీఎంసీల నీటినైనా అలవోకగా పారించే సామర్థ్యాన్ని తెలంగాణ సంతరించుకుంటుంది అని ఆలోచించామా అవును ఇలాంటి సామర్థ్యాన్ని మన నేలకు మన జీవజాలానికి అందించి జీవధారలా నిలుస్తున్నది కాళేశ్వరం ఆధునిక తెలంగాణ నిర్మాణంలో ఇదో మహత్తర ఘట్టం దేహమంతా రక్త ప్రసరణ జరుగుతున్నట్టు ఇప్పుడు తెలంగాణ అంతటా ఉరకలెత్తుతున్నది కాళేశ్వరం జలాలే అవకాశాలను దగ్గర చేస్తూ సామర్థ్యాన్ని పెంచుతూ మౌలిక సదుపాయాలను తెలంగాణ తీర్చిదిద్దుకుంటున్న తీరు దేశానికే ఆదర్శమవుతున్నది రికార్డు స్థాయిలో 700 వంతెనల నిర్మాణానికి పూనుకోవడమే కాదు అందులో సగానికి పైగా రికార్డు స్థాయి కాలపరిమితిలో పూర్తి చేయడం 1000 కిలోమీటర్ల కొద్దీ కొత్త రహదారులు ట్రాఫిక్ను అధిగమించేందుకు కొత్త ఆలోచనలతో ఎటు చూసినా తెలంగాణలో ఇప్పుడు ఆకాశ మార్గాలే కనబడుతున్నాయి ఇది తెలంగాణ సాధించిన అపూర్వ విజయం అవకాశాల కూడలిలాంటి హబ్ల నిర్మాణం అంతర్జాతీయ ఆకర్షణకు సంకేతాలాంటి భారీ బహుళ జాతి సంస్థలు తెలంగాణ విశ్వవిఖ్యాతికి ప్రతీకలు మన యువతకు కొత్త అవకాశాలు అందించడమే కాదు దేశానికి దారి చూపే నగరంగా హైదరాబాద్ బ్రాండ్ 100 రెట్లుగా విస్తృతమైంది ఇవన్నీ కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ దక్షతతో కొలువు దీరిన కొత్త హంగులు పరిపాలనకు ఆక్సిజన్ లాంటి శాంతి భద్రతలను తెలంగాణ దీపంలా కాపాడుతున్న తీరు దేశానికి ఆదర్శం అవుతున్నది ఆధునిక టెక్నాలజీ సకల విభాగాలను ఒక్కచోటకి చేర్చిన ఇంటిగ్రేటెడ్ పనితీరు ఆశ్చర్యపరుస్తోంది నిమిషాలు కాదు సెకండ్లలోనే స్పందించే వేగానికి కేర్ ఆఫ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఇది తెలంగాణ ప్రశాంతతకు పహారా వీటన్నింటినీ మించి ఇప్పుడు మన ముందుకు వస్తున్నది తెలంగాణ సెక్రటేరియట్ అభివృద్ధిలో ఇప్పుడు దేశంలోనే అగ్రగామి తెలంగాణ అంతర్జాతీయ పెట్టుబడులకు ఆకర్షణ కేంద్రం తెలంగాణ 2 అంకెల గ్రోత్ రేటును అలవోకగా సాధిస్తూ మహామహా రాష్ట్రాలను ఆశ్చర్యపరుస్తున్న అద్భుతం తెలంగాణ మరి ఇంతటి రాష్ట్రానికి పరిపాలనా కేంద్రం ఎట్లుండాలే
करोना लांटी कठिन परीक्षलु दाटी केंद्र सहाय निराकरणनु अधिगमिंची निरंतरं बीजेपी मोडी पेड़ुतुन्न अड्डंकुल्नी दाटी धिक्करिंची तेलंगाणा अभिवृद्धि पदंलो परुगुलु पेड़ुतुन्न तीरु नेडु मन कळ्ळ मुंदुन्नदि। इलांटी तेलंगाणा राष्ट्रानिकी तनदैन शैली स्थायी प्रत्येकता कनबडेला ओ निर्माणं प्रपंच पटंलो निलिचेला परिपालना केंद्रं उंडालन्न केसीआर आलोचनकु अक्षराल निज रूपं ఈ సచివాలయం। తెలంగాణ వైభవం ఉట్టిపడేలా జాతి ఖ్యాతి మీసం మెలేసేలా దేశం ఆశ్చర్యంతో చూసేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆధునిక హంగులతో రాజసం తునికిసలాడే నిర్మాణ శైలితో నిలువెత్తు గాంభీర్యంతో కేసీఆర్ ఆలోచనల సమాహారంగా సకల ప్రజావసరాలు తీర్చే అద్భుత కేంద్రంగా 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంది మన సచివాలయం। ఇదే ఇక తెలంగాణ పరిపాలనకు దేవాలయం। నలుదిశల నిర్మాణమైన గుమ్మటాలు తెలంగాణ సామర్థ్యానికి ప్రతీకలు। నవ నిర్మాణం అనే మాటకు పతాక స్థాయి ఈ సెక్రటేరియట్। ప్రాచీన తెలంగాణ నిర్మాణ రీతులకు కాకతీయ వైభవానికి ప్రపంచ స్థాయి వన్నెలు వచ్చి చేరితే ఎట్లుంటదో తెలంగాణ సచివాలయాన్ని చూస్తే అర్థమవుతున్నది। కేవలం నేటి పరిస్థితుల్ని మాత్రమే కాకుండా వచ్చే వందేళ్ల అవసరాలను అంచనా వేసిన దూరదృష్టి ఈ నిర్మాణంలో ఉన్నది। దేశంలో చారిత్రక సంపదగా నిలుస్తున్న కట్టడాల ప్రత్యేకతలను తలదన్నే నిర్మాణ నిపుణత మన సచివాలయంలో అడుగడుగున కనబడుతున్నది। దేశంలోనే తొలిసారిగా గ్రీన్ ఎకో టెక్నాలజీతో నిర్మాణం కావడంతో పాటు పేపర్లెస్ పనితీరు నియో మోడర్న్ డేటా డిస్పెన్స్ సిస్టం లాంటి అత్యాధునిక ప్రత్యేకతలు ఈ సచివాలయంలో కనబడబోతున్నాయి। మహత్తరమైన నిర్మాణం చేపట్టడంలోనే కాదు మహోన్నతమైన ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు కేసీఆర్। దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టి రాజ్యాంగ స్ఫూర్తికి పట్టం కట్టడం కేసీఆర్ కే సాధ్యమైంది। అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన 3వ ఆర్టికల్ వల్లనే దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు సాధ్యమైందని తెలంగాణ సాకారం అయ్యిందన్న కేసీఆర్ విశ్వాసానికి ఈ కొత్త సచివాలయ నామకరణం ఓ నిదర్శనం। పరిపాలనకు ఇంజన్లా హైదరాబాద్ నగరానికి మరో మణిహారంలా దేశంలోనే విశిష్ట కట్టడంగా నిలవబోతున్న సచివాలయం ఇక ప్రజలకు అందుబాటులోకి రాబోతున్న శుభ సమయంలో తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు। నవ నిర్మాణ వ్యూహానికి తన ఆలోచనలతో నగిశీలద్దుతూ భావి తరాలకు బంగారు బాటలు పరుస్తున్న కేసీఆర్ కు కృతజ్ఞతలు।